హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఈ వీడియోలో మనం జెంట్స్ యూరినల్ బేషన్ ఏ విధంగా ఫిట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన మెటీరియల్ ఏం మెటీరియల్ కావాలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక పూర్తిగా చూశారంటే మీకు ఈ బేషన్కి సంబంధించి పూర్తిగా అవగాహన చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ముందుగా మనకి ఈ బేషన్కి సంబంధించి కావాల్సిన మెటీరియల్ యూరినల్ బేస్న యూరిన్ బేస్న బేషన్కి సంబంధించి వెనక బ్రాకెట్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి మనం తెప్పించుకోవాల్సిన మెటీరియల్ మొత్తం చూద్దాం మీకు ఇక్కడ చూస్తున్న మెటీరియల్ వచ్చేటప్పటికి ఈ బ్రాకెట్స్ వచ్చేటప్పటికి రెండు అనమాట అంటే ఇలా రెండు సెట్లు అనేది రావటం జరిగింది కదా ఏ విధంగా సెట్ చేయాలి అనే విషయానికి వస్తే మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా కంపెనీలో మనకి అనేక కంపెనీల్లో అనేక మోడల్స్లో ఈ బేషన్లు అనేది రావటం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా మీరు ఒక బేషన్ చూస్తే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఈ బేసిన్కి సంబంధించి మనకి వెనక సింగిల్గా వస్తే బ్రాకెట్ ఒకటే పెద్దది సింగిల్గా తగిలిచ్చు ఇప్పుడు రెండు వచ్చింది కాబట్టి రెండు సైడ్లు వేసేద్దాం రెండు సైడ్లు వేసి ఊరికి అక్కడ తగిలించటమే మనం గోడకేసి తగిలించటమే హైట్ అనేది ఎంత కావాలో చూసుకొని అక్కడ గోడకు సెట్ చేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు డబల్ బ్రాకెట్లు ఫిట్ చేసేద్దాం ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మరి మరమేకల మీద కూడా కూర్చోబెట్టచ్చా అంటే మేకుల కన్నా కూడా బ్రాకెట్స్ ఆ విధంగా గోడకేసి తగిలేయటమే బెస్ట్ కింద వాటర్ పోవటానికి వేస్ట్ ప్లెగ్గు ముందుగా మనకేందంటే సామాన్ పేర్లు తెలిస్తేనే చేయటం కొంత తేలిక అవుతుంది సామాన్య పేరు ఐడియా రాకపోతే ఇబ్బంది ఇక వేస్ట్ పైపు చూసారు కదా వేస్ట్ ప్లెగ్ వేస్ట్ పైపు బేసిన కనుక మనకి బ్రాకెట్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కదా జాలి ఐదు అంగుళాల జాలి తెప్పించాం హోలు నాలుగు అంగుళాల జాలి అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఐదు వంగళాల జాలి అయితే ఈ జాలీల గురించి సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మనకి హైట్ విషయానికి వస్తే నాలుగు అడుగుల హైట్లో మనకి పాయింట్ ఉండాలి అంటే పైన యాంగిల్ వాల్ పాయింట్ నేనైతే యాంగిల్ వాల్ వేసాను అంటే ఇక్కడ వాటర్ వదిలి ఉంచుతారు అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు ప్రెస్ చేసుకుందాం అనుకుంటే మనకి ప్రెస్ చేయగానే మళ్ళీ వెనక్కి వెళ్ళే విధంగా వాల్ ఉంటుంది అది ప్రెస్ వాల్ అనమాట అది సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడైతే ఈ యాంగిల్ వాల్ మాత్రం వదిలి ఉంచటం యాంగిల్ వాల్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే ప్లస్ వాల్ వేసుకోండి పుష్ చేయాలన్నమాట పుష్ వాల్ టైప్లో ఉంటుంది పుష్ చేస్తే సరిపోతుంది ప్లష్ వాల్ కాదు పుష్ పుష్ చేయాలన్నమాట ఆ వాళ్ళ గురించి సపరేట్ వీడియో చేస్తాను అయితే ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హైటు నాలుగు అడుగుల హైట్లో మనకు పాయింట్ ఇస్తే యాంగిల్ వాల్ పాయింట్ అక్కడి నుంచి మనకి ఈ పైప్ వచ్చేటప్పటికి మాత్రం వాటర్ పైప్ బేసిన్ వెనకమాల వచ్చేటట్టు మీరు ఎట్టి పరిస్థితులు వేయకూడదు మరమేకలు గవాల పైప్లో తిరుగుతాయి సైడ్ నుంచి లాగాలి ఎలా లాగాలో గత వీడియోలో చెప్పాను పైప్ లైన్లో వేసేటప్పుడు ఈ వీడియోలో ఏంటంటే బేసిన్ గురించి అవగాహన ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూస్తున్నారు కదా యాంగిల్ యాంగిల్ వాల్కి లైలాన్ కనెక్షన్ ఈ యాంగిల్ వాల్ ప్లేస్లో మీరు కావాలంటే చెప్పాను కదా పుష్ చేసుకునే విధంగా వాల్ వేసుకుంటే అది బటన్ పుష్ చేసి వదిలితే నాకు వెళ్ళిపోతుంది ఆ విధంగా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను యాంగిల్ వాల్ ఇది ఇదొకటి మీరు గమనించుకోండి యాంగిల్ వాల్ అయితే ఏంటంటే మళ్ళీ కట్ వేయాలి ఇకపోతే ఇలా లైలైన్ కనెక్షన్ వేస్తే ఈ బేసిన్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాటర్ స్ప్లిడ్ అయ్యే విధంగా లేదు పోనీ లైలైన్ కనెక్షన్ ఈ విధంగా కట్ చేసి పెడితే బట్టల మీద వాటర్ పడే అవకాశం ఉంటుంది మరి ఇలా బట్టల మీద వాటర్ వాటర్ పడకుండా ఉండాలి అంటే ఈ బేసిన్ మోడల్స్ వచ్చేటప్పటికి ఇలాంటి బేసిన్లు ఏ కంపెనీలో ఉన్నప్పటికీ ఈ మోడల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ పైన ఆప్షన్ ఉండదు వాటర్ రౌండ్ స్ప్లిడ్ అయ్యి వచ్చేటప్పుడు విధంగా అలాంటి సందర్భాల్లో వాటర్ స్ప్లెడ్ అవటానికి సపరేట్గా మనం స్ప్లెడ్ అవటానికి బిగించాలి చూపిస్తాను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేటప్పటికి ముందు ఈ వేస్ట్ ప్లగ్ గురించి తెలుసుకొని ఎలా ఫిట్ చేయాలో వేస్ట్ ప్లగ్ వచ్చేటప్పటికి మనకి బిర్లా వైట్తో కానీ వైట్ ఎంసీల్ ఉంటుంది అంటే మనకి ఇక్కడ వైట్ ఎంసీలు తీసుకురావడం జరిగింది చూపిస్తాం మీకు వైట్ ఎంసీలు వచ్చేటప్పటికి ప్యాకెట్ ఇరవై రూపాయలు రెండు కలర్స్ వస్తాయి రెండు కలర్స్ కలిపి మీరు ఎంసీలు అంటే అందరికి ఐడియా ఉంది కదా అనేక వచ్చి చెప్పడం జరిగింది రెండు కలర్స్ కూడా కలపాలి మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే సింగిల్గా ప్యాకెట్లో రెండు వచ్చినాయి రెండు కలర్స్ ఒక కలర్ పక్కన పెట్టి ఇంకో కలర్ తర్వాత వాడదాం అంటున్నారు అలా కాదు ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలనుకున్నా రెండు కలర్స్ కలిపితేనే గట్టి పడుతుంది అయితే ఇరవై రూపాయల ప్యాకెట్ ఇంచుమించుగా మీకు సరిపోతుంది కలిపేసుకోండి మనకు వైట్ ఎంసీల్ అయితే ఏంటంటే బ్లాక్ అయితే మరకలు కనపడతాయి బేసిన్కి ఏంటంటే ఆ లుక్ పోతుంది మరకలు అవుతాయి వైట్ ఎంసీల్ ఉంటుంది బేసిన్లకి మనకు ఎక్కువగా ఇలా వైట్ ఎంసీల్ తెచ్చుకొని చక్కగా ఇరవై రూపాయల ప్యాకెట్ ఆ విధంగా కలుపుకొని ఆ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత వేస్ట్ ప్లగ్ తర్వాత వేస్ట్ పైపు ఈ విధంగా వేస్ట్ పైప్ని చూశారు కదా జాలి నాలుగు అంగలాలు జాలి తెచ్చాము జాలీల గురించి సపరేట్ వీడియో చేస్తాను ఇక పోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి బట్టల మీద నీళ్లు పడకుండా స్ప్లెడ్ అవటానికి అనమాట ఈ విధంగా ఉంటుంది అయితే మనం ప్రత్యేకించి తెప్పియటం జరిగింది ఈ బేసిన్కి బిగించడానికి ఈ విధంగా ఉంటుంది మీకు బేషన్తో పాటు ఇంచుమించుగా రావాలి అయితే మనకు బేసిన్తో పాటు మెటీరియల్లో రాలేదు అందుకని ప్రత్యేకించి తెప్పియటం జరిగింది ఆల్రెడీ మనం లైలన్ కలెక్షన్ కట్ చేసాం ఈ బట్టల మీద పడితే అది కరెక్ట్ కాదు అందువల్లే మళ్ళీ తెప్పేయటం జరిగింది మనకి ఈ వాటర్ స్ప్రెడ్ అవటానికి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి అయితే ఇక్కడ గమనిస్తే ఈ ఫిట్ చేయటానికి ఫ్రెండ్స్ మనకి ఈ వెనక గ్యాప్ వస్తుంది చూస్తున్నారు కదా ఫిట్ చేద్దామంటే వెనక గ్యాప్ వస్తుంది మరి గ్యాప్ రాకుండా స్క్రూలు ఎలా బిగించాలి ఈ విధంగా మనకి ఆన్ ఉండాలన్నమాట బేసిన్కి ఆన్ ఉంటేనే కరెక్ట్గా స్ప్లిడ్ అవటానికి అవకాశం ఉంటుంది మరి వెనక బిగించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి క్లామ్ సెట్ ఆనట్లేదు అలాంటి సందర్భాల్లో మనం ఉన్నట్లు ఉపయోగించుకోవచ్చు చూపిస్తాం మీరు కనుక వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఒక అవగాహన అనేది తప్పకుండా వస్తుంది మనకి ఇప్పుడు ఈ విధంగా ఆవుతుంది కంప్లీట్గా స్ప్లిడ్ అవుతుంది రౌండ్గా కొన్ని బేసిన్లకి ఇలా బిగ్ ఫిట్ చేసే పని లేకుండా బేసిన్ పైన ఇస్తాడు అంటే కొన్ని కంపెనీలకు సంబంధించి బేషన్ పైన ఇస్తారు అంటే అది ఒక మోడల్ అనమాట ఈ కంపెనీలో కూడా ఉండొచ్చు బహుశా అయితే ఈ మోడల్కి సంబంధించి ఈ విధంగా వస్తుంది బేషన్ ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా ఫిట్ చేయాలి ఫిట్ చేసినప్పుడు మరి గోడకు ఫిట్ చేయాలంటే మరి నట్లు ఉపయోగించాల్సింది ఇప్పుడు గోడకు ఆంటలేదు మరి నట్లు నట్లు కూడా ఈ విధంగా తెప్పియటం జరిగింది చూశారు కదా ఈ మెటీరియల్తో పాటు అయితే ఈ నట్లు రావు మనం ప్రత్యేకించి కొనటం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు బోల్ట్ వేసి నట్లు ఈ విధంగా తొడగండి ఇప్పుడు ఏంటంటే మీకు గోడ కానకపోయినప్పటికీ కూడా ఈ నట్లు ప్రొటెక్షన్తో బిగించవచ్చు ఆ విధంగా ఈ మోడల్కి వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి నట్లేసి ఈ విధంగా ఫిట్ చేసుకొని సరిపోతుంది మనకి కొంత మేరకు అవగాహన కల్పించానని భావిస్తున్నాను ఫ్రెండ్స్ రానన్న వీడియోల్లో ఇంకొకరు బెటర్గా అందించే ప్రయత్నం చేస్తాను ఈ మధ్య కాలంలో మనం యూరిన్ బేషన్లు బిగటం చాలా కాలం అయింది ఫిట్ చేసి కూడా యూరిన్ బేషన్లకు సంబంధించి ఆఫీసులకు ఎక్కువగా అడుగుతున్నారు ఇక్కడ మనం ఒక ఆఫీస్కి బిగించడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మీరు కంప్లీట్ అయినట్టే ఇక లైర్ కనెక్షన్ కూడా దాన్ని కలిపేసుకోండి సరిపోతుంది ఇంక కలిపేసుకుంటే మీరు యాంగిల్ వాల్ అయితే లైట్గా వదిలించితే కంటిన్యూషన్గా వాటర్ అనేది వెళ్తూనే ఉంటాయి లైట్గా వదిలించుకుంటే లేదంటే కట్టేసుకోవచ్చు లేదంటే పుష్ చేసుకునే విధంగా ఉంటుంది వాళ్ళు అవి తెచ్చుకోండి పుష్ చేసి వదిలితే అలా ప్రెజర్ రావడం జరుగుతుంది ఆ ప్రెజర్తో మీకు మొత్తం స్ప్లిడ్ అవుతుంది కొంత మేరకు అవగాహన కల్పించానని భావిస్తున్నాను నచ్చితే కనుక మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ బాయ్